హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్స్ తెలుగు ఫ్లాగ్స్. అండ్ ఇవాళ వచ్చేసి దసరా అండి. ఇది మార్నింగ్ మార్నింగ్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక 6 o'clock అలా లేచాను అనమాట. సో అదే అనమాట, సో పూజ గది రెడీ చేసుకున్నాను. సో కొంచెం దేవుని బట్టలు క్లీన్ చేసి బొట్టులు పెట్టుకోవాలన్నమాట. సో అది ఇంకపోతే ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టేశాను పూర్ణం కోసం, బెల్ ఉడికించుకోవడం కోసం. సో అది రన్ అవుతుంది, చూస్తున్నారు కదా, పూజ గది రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇక ఇప్పుడైతే ఏమంటారు, పూర్ణం కోసం ఓలిగలు చేద్దాం అనుకున్నాను. పూర్ణం కోసం నేను బ్యాళ్ళు అనేవి పెట్టేశాను అనమాట ఉడికించడం కోసం. ఇవా ఎప్పుడైతే నేను కంది బ్యాలు యూజ్ చేస్తానో ఈ టైం నేను శనగ బ్యాలు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు కదా, రైస్కి పెట్టేస్తున్నాను. సో ఇదన్నమాట. ఇకపోతే ఇక్కడ ఓలిగ రవ్వ నానబెట్టి ఉంచేసాను. నాకు 1 o'clock ఆ టైంలో మెలకు వస్తే ఆ టైంలో వచ్చి నానబెట్టేశానండి, బాగా నానిపోతుంది అనేసి. చూస్తున్నారు కదా మనం పిండి ఎంత బాగా, చూడేసారా ఎంత సాఫ్ట్గా ఉందో. వావ్, సూపర్ అండి, అసలు చాలా బాగా వచ్చింది. సో అదే అనమాట ఫ్రెండ్స్. సో బాయ్ బాయ్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అనేది నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేనైతే ఓలిగలు స్టార్ట్ చేస్తున్నానండి. ఓలిగలు ఇలా చేసేస్తున్నాను. సో సరదాగా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఆల్మోస్ట్ ముందే నేను కుడాలు చేయడం వీడియో తీసినట్టు గుర్తు. సో ఇప్పుడు ఈ టైం నేను ఓలిగలు చూద్దాం అనుకుని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఓలిగలు మరీ పెద్దగా అయితే చేయలేదండి. ఎందుకోసం అంటే పూర్ణం కొంచెం పల్చగా వచ్చిందండి. సో దట్ అవి కొంచెం విరిగిపోతున్నాయి. ఇంకా పెద్దగా చేస్తే అస్సలు రవారోదాం అని చెప్పేసి చిన్నగా చేశాను అనమాట. సో అది ఫ్రెండ్స్, పూర్ణం కరెక్ట్గా వస్తే కన్సిస్టెన్సీ, ఎంత పెద్దగా చేస్తే కూడా చాలా బాగా వస్తాయి ఓలిగలు అనేటివి. చూస్తున్నారు కదా మిడిల్లో అలాగా పిగిలిపోతున్నాయి. సో అది ఫ్రెండ్స్ చూసేస్తున్నారా, ఫైనల్గా పూజ అయితే రెడీ అయిపోయింది. కలసం పెట్టేశాను అండ్ దీపాలు ఈసారి కొంచెం మట్టివి పెట్టాను అనమాట. ఇవి నేను వినాయక చవితి అప్పుడు ఎప్పుడు తీసుకొచ్చామండి, సో అందుకని పెట్టేశాను. సో ఇది ఫ్రెండ్స్ నైవేద్యం పెట్టేసాను దేవుడికి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అక్టోబర్ అంటే మాకు స్పెషల్ అని. ఎందుకు అంటే ఈ మంత్లో మా ఆయన బర్త్డే, నా బర్త్డే అండ్ మ్యారేజ్ డే, మా అబ్బాయి బర్త్డే అన్నీ ఈ మంత్లో అనమాట. సో అక్టోబర్ ఈజ్ మై స్పెషల్ మంత్ అనే. సో ఇదే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను భోజనం చేస్తున్నాను, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. పండుగ అంటే అందరూ వచ్చి హడావిడిగా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనే మా ఇంటి పక్కన ఉన్న తమిళనాడు వాళ్ళని పిలిచాను. వేరే వాళ్ళని పిలవడానికి అందరికీ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి, వాళ్ళైతే మనం చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకోరు కాబట్టి వాళ్ళని పిలిచాను వాళ్ళ పిల్లలు అనేది. అండ్ ఈవినింగ్ మేము మా ఇంటి దేవుడికి వెళ్ళాం ఫ్రెండ్స్, అక్కడ దిగిన ఫోటో అనమాట ఇవి. అండ్ ఇవాళ మా మ్యారేజ్ డే కాబట్టి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చాడండి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.